నమస్తే అంకుల్. నమస్తే మేడం. మీ పేరేంటి? నా పేరు కరేళ సర్వేశ్వరరావు. ఎస్టగోడారి పాలకుల దగ్గర మట్టపూర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజలకి 6 పథకాలు స్థాపించడం జరిగింది. అవి కొనసాగుతాయా ఇలాగే, లేదంటే మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయా? లేదండి, కొనసాగితే ఏం చేద్దండి. అక్కడ కర్ణాటకలో బస్సు స్త్రీలకి ఫ్రీ ఇస్తాం. మేము అక్కడ తిరిగాం, చూసాం. అక్కడ అంతా మంచిగా జరుగుతుంది. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా మంచి, ఇప్పుడు ఉభయ రాష్ట్రాలు కూడా మంచి అన్యూనతో ఏర్పడి సూచనలు ఉన్నాయి. ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ అని డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఉండదు రేవంత్ రెడ్డి వల్ల. ఆయన చేతండి, రేవంత్ రెడ్డి మంచివాడు, చాలా ఇదిగా చే కేసీఆర్ తక్కువ కాదు, అతను మంచివాడు, బాగానే చేశాడు. ఆ కేసీఆర్ ఏం కాదండి. ఈ రోజున ఉభయ రాష్ట్రాలు చాలా బాధాకరంలో అయిపోయినాయి, తెలంగాణ అని ఆంధ్ర అని. కానీ రేవంత్ రెడ్డి వచ్చాడు కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ చాలా ఐక్యతగా ఉంటుందని నేను అనుకుంటున్నాం. అలాగే ఆంధ్రాలో ఉండి చాలా ఘోరంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కాదు, గోతుల ప్రదేశ్ అయిపోయింది. ఇప్పుడు రేపు నెక్స్ట్ మే నెలలో జరిగే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వస్తాడని ఎంతో ప్రజలంతా ఆశతో చూస్తున్నారు. ఎప్పుడో ఎప్పుడో అని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పరిపాలనలో కానీ కేసీఆర్ పరిపాలనలో కానీ ఏదన్నా డిఫెన్స్ కనిపిస్తుందా? డిఫెన్స్ అంటే ఇప్పుడే కదండి, మన అంతకపోతే 10 రోజులే కదండి రేవంత్ రెడ్డి వచ్చింది. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కేసీఆర్ బాగానే పరిపాలన చేశాడు, పరిపాలన చేయలేదని కాదు. కానీ ఇంకంతకన్నా ఎక్కువగా రేవంత్ రెడ్డి చేస్తాడని నేను అనుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువగా చేస్తాడని రేవంత్ రెడ్డి గారు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు, మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులు పెట్టారు. మహిళలందరూ చాలా ఖుషీగా ఉన్నారు. అవి పెట్టడం కరెక్టేనా, లేదంటే ఇంకా అంటే బస్ ఛార్జీలు తగ్గించే అవకాశాలు ఉన్నాయా అని అంటున్నారు? అవి పెట్టడం వల్ల చాలా ప్రజలకు, పేదవాళ్ళకు ఉపకారం కదండి. ఎంత ఉపకారం బస్సు అంటే, ఇప్పుడు ఒక మహిళ ఉందనుకో, ఒక రోజున కనీసం మ్యాక్సిమం 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆవిడ పనికి వెళ్ళి వచ్చేదాకా ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఆ 100 రూపాయలు కూడా ఖర్చు అవ్వకుండా ఫ్రీగా వెళ్ళడం రావడం జరుగుతుంది. చాలా ఉపకారం ఉండదు. 2000 కోట్లు ప్రజలకి, స్త్రీలకి ఉపకారం అయిందండి ఇది ఫ్రీ బస్సు. అలాగే ఆయన పెట్టినట్టు లక్ష్మీ గౌరవని అనేక రకాల ఇప్పుడు 3 పథకాలు ప్రజెంట్లోకి వస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ ఒకటి, మరి ఎంత ఉపయోగపడండి కుటుంబం. ఈ రోజున కుటుంబానికి వచ్చి ఆ స్త్రీ వల్ల లేదంటే 500 రూపాయలు కలిసి వస్తుంది తెలంగాణలో. సిలిండర్ కానివ్వండి, రేపు వచ్చి సిలిండర్ పథకంలో కానివ్వండి, బస్సు ఫ్రీ కానివ్వండి, ఇంకో స్త్రీకి మామూలు 2500 రూపాయలని 3 పథకాలు అయితే ఇప్పుడు అమల్లోకి వస్తున్నాయి. ఇంకో 3 పథకాలు టైం పడుతుంది. గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బు ఉండాలి కదండి. డబ్బు లేని ఎవరేం చేయలేరు కదండి, డబ్బు ఉండాలి. రేవంత్ రెడ్డి మంచివాడు, చాలా యువకుడు, ఉత్సాహవంతుడు, చాలా స్పీడ్ వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు అంటే మేము చాలా అభిమానిస్తాం ఆంధ్రాలోనే. నేను ఎస్టగడారి పాలకుల్లో ఉంటానండి. రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డి అంటే చాలా ఘనవయ్యం సాధించినట్టు వాడికి ఎవరన్నా అనుకోలే, ఊహించడు ఎవరా రేవంత్ రెడ్డి వస్తాడని. నేను 6 నెలల క్రితం నుంచే ఊహించా. ఇంచేతండి, తెలుగు తెలంగాణలో తెలంగాణ పార్టీ అంతకుముందు తెలంగాణ టీఎస్ఆర్ ఉండేది. టీఎస్ఆర్ అనే పార్టీని పేరు తీసేసి బీఎస్ఆర్ ఎప్పుడు పెట్టాడో కేసీఆర్ పోయాడు. ఆ పేర్లోనే తేడా వచ్చేసింది. ఆ తేడా వస్తే వల్ల కేసీఆర్ ఓడిపోతా కారణం అని నా అంచనా.